నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పుడు కథనాలు రాసేవారికి జీవో 2430 వల్ల ఇబ్బంది. అసెంబ్లీ వేదికగా మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్, జీవోను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో చర్చ. పోటీ పడే తత్వం ఇంగ్లీష్ మీడియం ద్వారానే సాధ్యమవుతుందన్న సీఎం జగన్, నాడు నేడు ద్వారా పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. టీడీపీ సభ్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని, సీఎంపై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యుల డిమాండ్. మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు. మాజీ సీఎం చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్న ఎమ్మెల్యే మేరుగా, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తుందన్న ఎమ్మెల్యే కిలారి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసేవారికి జీవో 2430 వల్ల ఇబ్బంది అని మరోసారి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోవాలని సీఎం జగన్ ప్రశ్నించారు. జీవో నెంబర్ 2430 అసెంబ్లీలో ప్రతిపక్షం ఆందోళన చేయడంతో సీఎం జగన్ జీవోను చదివి దాని సారాంశాన్ని వివరించారు. జీవోను అర్థం చేసుకోలేకనే ప్రతిపక్ష నేతలు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పులు రాసినా అవతల వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా తప్పులు చూపించినా, టీవీలలో చూపించినా, జరగంది జరిగినట్టుగా చూపించినా, జరగంది జరిగినట్టుగా రాసినా, గవర్నమెంట్ అధికారులు, డిపార్ట్మెంట్లు, సెక్రటరీలు ఆ చెడ్డ పేరు తీసుకొని గమ్ముగా ఉండాల్సిందేనా అధ్యక్ష? నేను అవసరమైతే కేసులు కూడా, డిఫేమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయచ్చు. దిస్ ఇస్ ఆల్ వాట్ దిస్ జీవో స్పీక్స్ అబౌట్. దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఒక్క ఇంగ్లీష్ రాకపోతేనో, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ ఐ మీన్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఈ వ్యక్తికి అసలు ఈ వ్యక్తి కనీసం ఇంకిత జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు అధ్యక్ష. జీవో 2430 వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మీడియాకు సంకెళ్లు వేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొన్ని ఛానల్స్ ను అసెంబ్లీకి రానియకుండా ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. మీడియాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుంచి కళ్లు, నోరు, చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకుని టీడీపీ నేతలు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, ఏఎస్ రామకృష్ణ, ఇతర నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మీడియాపై 2430 జీవో తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. మరోవైపు అసెంబ్లీలో మార్షల్స్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెకార్డులు, బ్యానర్లు వద్దంటున్నారని, చివరికి పేపర్లు కూడా తీసుకురానివ్వకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో పులివెందుల పంచాయతీలు చేస్తామంటే చంద్రబాబు కుదరదని హెచ్చరించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మార్షల్స్ పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా
ఇతర సభ్యుల ప్రవర్తనను ఆయన తప్పుపట్టారు. సీఎంపై చంద్రబాబు వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకుంటే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. మార్షల్తో పరుష పదజాలంతో వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని క్షమాపణ చెప్పడమా లేకపోవడమా అనేది ప్రతిపక్ష నేత విజ్ఞతకు వదిలేస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ బయట జరిగిన అంశంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని స్పీకర్ అన్నారు. మీరు మాట్లాడినటువంటి ఆ పదాల మీదను మీరు క్షమాపణే చెప్పుకుంటారో లేదు చెప్పరో అది మీ విజ్ఞతకి మీ సంస్కారానికే మేము విడిచిపెడుతున్నాం. అది కాకపోతే చాలా స్పష్టంగా రామనారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మొత్తం ఐ విల్ గో త్రూ ది ఎంటైర్ ఫ్యాక్ట్స్ ఏం జరిగినా చూసుకొని దాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయమన్నారు. మరి అపాలజీ రాని పక్షంలో సభ్యులు కోరినటువంటి దానికి ప్రతిపక్ష నాయకులు ఆయన రెస్పాండ్ కానటువంటి పరిస్థితిలో దీన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడానికి కావలసినటువంటి దాన్ని నేను కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ మరోవైపు చంద్రబాబు క్షమాపణ చెబుతారని తాను అనుకోవడం లేదని సీఎం జగన్ అన్నారు. ఆయనకు మానవత్వం లేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రి ఓ ఉన్మాది అన్న వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. కరుడు కట్టిన స్వభావం చంద్రబాబుది అన్న ఆయన చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోలను పెట్టుకుని మార్షల్స్పై అసత్యాలు మాట్లాడడం మంచిది కాదన్నారు. సభా సమయం వృధా చేసేందుకు ఇలాంటి రాద్ధాంతాలు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పారు. జరిగిన ఘటన ఏదైతే జరుగుతా ఉందని చెప్తుండో క్లియర్ కట్ గా టీవీలలో చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్ అనే వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి కూడా రానిరు. అటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ ను పెట్టుకుని మార్షల్స్ మీద ఈయన దౌర్జన్యం చేస్తూ ఈయనను మార్షల్స్ రెచ్చగొట్టే మార్షల్స్ మీద ఈయన దౌర్జన్యం చేస్తూ రెచ్చగొట్టే మాటలు ఈయన ఉన్మాదని ఇటువంటి రకరకాల మాటలను ఈయన మాట్లాడి మళ్ళీ ఇవాళ స్టేజ్ ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని పాపం అన్యాయంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. బయట జరగని గొడవను జరిగినట్టుగా సృష్టించే కార్యక్రమం చేశారు. పాపం మార్షల్స్ మీద అభాండాలు కూడా అదే మాదిరిగానే వేశారు. వేసి ఇంకా ఎక్కడికి అధ్యక్ష, ఇది దాదాపుగా 11 కావస్తా ఉంది, ఎక్కడికి ఇది? ఎందుకు మీ సభా సమయం అనేది ఎక్కడో ఒకసారి ముందుకు జరగాలి కదా. కాబట్టి అది ఆయన విజ్ఞతకే వదిలిపెట్టేద్దాం అధ్యక్ష. ఆయన క్షమాపణ చెప్పడం అనేది మనకు తెలిసిన వాస్తవము. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తమ ప్రభుత్వం తీసుకొస్తుందని సీఎం జగన్ అన్నారు. పేదవారికి ఇంగ్లీష్ విద్య అందకుండా ఓ వర్గం యుద్దం చేస్తుందన్న ఆయన, ప్రభుత్వం స్కూల్స్ లో తెలుగు సబ్జెక్టును ఎత్తివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు నేడు ద్వారా రాష్టంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. తొలి విడతలో 3,000 కోట్లతో 15,000 స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశ విదేశాల్లో పోటీ పడే తత్వం ఇంగ్లీష్ మీడియం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని గర్వంగా చెప్తున్నామని అన్నారు. అధ్యక్ష, ఇవాళ మన పిల్లలు గన ఇంగ్లీష్ గన మాట్లాడలేని పరిస్థితుల్లో గన ఉంటే మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీతో నిలబడలేని పరిస్థితి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి మనమంతకు మనమే కూడా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇంతకుముందు మన హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అన్నాడు, బయట దేశాలకు పోయినప్పుడు ఆ బయట దేశం వాళ్ళతో మనం ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనకిచ్చే విలువ ఏమిటి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ హఫీజ్ ఖాన్ చెప్పాడు అధ్యక్ష. నిజంగా కూడా అధ్యక్ష, మన దగ్గర మనమే ఉండం, మన దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, మన దగ్గర పనిచేసే డ్రైవర్ మనతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు అని అంటే ఆ డ్రైవర్ను మనం ఇచ్చే విలువ, ఆ డ్రైవర్కు మనం ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అధ్యక్ష? ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ వర్గం కలిసి రాష్ట్రంలో తెలుగు సబ్జెక్టును ఎత్తివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న సీఎం ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకుని
తాము ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదంటూ ప్రకటనలు చేశారని తెలిపారు. ఓ పద్దతి ప్రకారం చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. చంద్రబాబు టీడీపీ నేతల పిల్లలు ఏ మీడియంలో విద్యను అభ్యసించారంటూ సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనక అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం. 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట యాక్ట్ ను తీసుకురావడం పట్ల వైసీపీ మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ఆయనకు రాఖీ కట్టారు. సీఎం జగన్ కు కలిసిన వారిలో పుష్పశ్రీవాణి, మంత్రులు సుచరిత, తానేటి వనిత, రోజా, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. అసెంబ్లీలో మార్షల్స్ టీడీపీ సభ్యులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారని సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. తమ సభ్యులు పేపర్లు తెచ్చినా బయటే చింపి పారేస్తున్నారని స్పీకర్కు చంద్రబాబు తెలిపారు. దీనిపై స్పందించిన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ నేతల తీరును తప్పుపట్టారు. మార్షల్తో ఎవరు ఎలా మాట్లాడారో వీడియో ప్లే చేసి చూపించారు. దీంతో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. రికార్డింగ్ చూసినట్లయితే యాక్చువల్గా అక్కడ ఎక్కడుందంటే ప్రతిపక్ష నాయకులు గారు వాళ్ళే దౌర్జన్యం చేసి తోసినారు తప్ప లేదు. కావాలంటే వాళ్ళకంతగా అచ్చెన్నాయుడు గారు కోరుకుంటున్నారు గౌరవ సభ్యులు, ప్లే చేయమంటే ప్లే చేస్తాం అధ్యక్ష. మళ్ళీ ప్లే చేస్తే బయటపడేది ఏమంటే, ప్లే చేస్తే బయటపడేది వాళ్ళు తోసేది బయటపడతారు. ఇంకా వాళ్ళ ఇష్టం అధ్యక్ష. అది ఇది మేము చదువుకునేది ముఖ్యమంత్రి అయితే ఉంటుంది. మీరు ఎక్కువ చేస్తే ఫోటోలన్నీ తీయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు డమ్మీలైపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. స్పీకర్కు తెలియకుండా శాసనసభలో ఎలా వీడియో ప్లే చేస్తారని ప్రశ్నించారు. జీవో నంబర్ 24/30 రద్దుతో పాటు అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల ప్రభుత్వ తీరుపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తాము పేదలను ఉద్దరిస్తున్నామని, టీడీపీ పేదలకు వ్యతిరేకమనే దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. జీవో 24/30 రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ తాను నిష్పక్షపాతినే అంటూ ప్రతిపక్షాన్ని తీవ్రంగా అసెంబ్లీలో అవమానిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చీఫ్ మార్షల్ తీరుపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఉన్నది 53 మంది, మా మీదకు 500 మందిని పంపిస్తారా, మా వద్ద బాంబులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు చంద్రబాబు. స్పీకర్ పర్మిషన్తో వాళ్ళు ఏదైనా వీడియో వేస్తే వేయాలి తప్ప స్పీకర్కి చెప్పకుండా వీళ్ళే డైరెక్ట్ చేసి ఒక వీడియో తీసుకొచ్చేసారు. అది కూడా ఈరోజు కాదు, నిన్న వీడియో వేశారు. పొగరబోతాను ప్రభుత్వానికి బాగా పొగరెక్కి తేటుంటారో, మరికి పొగరెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 2430 వెంటనే రద్దు చేయాలి, మీడియా పైన దాడులు ఆపాలి, మీడియా పైన నియంత్రణ కానీ, మీడియాని బ్రాడ్కాస్ట్ చేయడంలో అడ్డుకోవడం కానీ, కేబుల్ టీవీలపైన ఒత్తిడి తేవడం కానీ, అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మానేసి వాళ్ళని యథావిధిగా బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్ డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయమే గవర్నర్కి రిక్వెస్ట్ చేశాం. గవర్నర్ కూడా ఆయన పరిధిలో ఎంతవరకు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. 55 మందికి 500 మంది అవసరం. మార్షల్స్ డీజీ కూడా వచ్చాడు. ఏం బాంబులు ఉన్నాయా అంటే కడప నుంచి ఏమైనా తెచ్చాము మేము, పులివెందు నుంచి. మా దగ్గర ఏమున్నాయి, మా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఈ కాగితాలకి ఏంటి పెద్ద అబ్జెక్షన్? ఏంటి నల్ల బ్యాడ్జీ పెట్టుకుని ఎవరు చెప్పాడు మీకు? చంద్రబాబు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.
సీఎంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం అసహించుకునేలా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పార్టీపై పట్టు సడలిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎంతమంది వస్తున్నారనే దాంట్లోనే కనిపిస్తుందన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఆ పార్టీ నాయకులే ఉన్నారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని నువ్వు మాట్లాడడం భాష సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉంది. దరిదాపు గంటన్నర నీవు మాట్లాడినటువంటి మాటలకు అసెంబ్లీ సమయం వృధా అయిందంటే ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు ఎంత వేస్ట్ చేస్తా ఉన్నావో చంద్రబాబు నాయుడు గారు గమనించమనంటావు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసావు, అపార అనుభవం ఉందని చెప్తా ఉన్నావు. మార్షల్స్ గురించి మాట్లాడేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తెచ్చుకోవటం అనేది మీ రాజకీయ జీవితానికి ఒక మచ్చ తెలియపరుస్తుంది. ప్రజలకు ఉపయోగపడే అంశాలు సభలో చర్చకు రాకుండా ప్రతిపక్ష టీడీపీ గందరగోళం సృష్టిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లు కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో రోసయ్య మాట్లాడుతూ టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజా సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లులు, మహిళా రక్షణ బిల్లు కానివ్వండి, లేకపోతే ఈరోజు నిత్యావసర వస్తువులు వాటి మీద ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉల్లిపాయలు ప్రవేశం, మరి ఇవన్నీ కూడా ప్రజల కోసం ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని మీద ఎక్కడ కూడా చర్చించకుండా అవి ప్రజల్లోకి గెలవనీయకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి ఈరోజు ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకొస్తుందో, ఎంతమందికి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. బయోస్పార్క్ 2019లో భాగంగా ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలలో నిన్న అంతర్ కళాశాలల విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ తదితర పోటీలు జరిగాయి. ఉమెన్స్ కళాశాల జువాలజీ జిల్లా రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యాన్ జరిగిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన బయాలజీ విద్యార్థులు హాజరయ్యారు. బయాలజీ విభాగంలోని వివిధ సబ్జెక్టులకు సంబంధించిన 7 అంశాలపై పోటీలను నిర్వహించారు. పోటీలను ఆర్గనైజర్ తులసి మస్తానమ్మతో కలిసి ప్రిన్సిపల్ పుల్లారెడ్డి, కోఆర్డినేటర్ విజయబాబు, ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ భాస్కర్ రావు, రిటైర్డ్ జువాలజీ లెక్చరర్ శ్రీనివాస్ శెట్టి ప్రారంభించారు. సబ్జెక్టుపై పరిపూర్ణ జ్ఞానంతో రాణించాలని ఆకాంక్షించారు. This is an event which gives you an opportunity to showcase your talents and to learn from others also. It enhances your cognitive, kinesthetic and experiential areas of learning. It's not just winning the prizes that's important, it is participation. పేద ప్రజలు, ప్రభుత్వం, ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై గుంటూరులోని అంబేద్కర్ భవన్లో నిన్న సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆర్ నారాయణమూర్తి, జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యతను గురించి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పేద ప్రజలకు ఓ వరమని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ తెలిపారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్లో పేద ప్రజలు, ప్రభుత్వము, ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై గురువారం సదస్సును నిర్వహించారు. ఏ రాష్టంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ఆర్థికంగా నిత్యం ఇబ్బందులు పడే పేదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వారు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఉచితంగా ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న సీఎం జగన్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రుణపడి ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే పేదవాడు అవడం వల్ల చాలా సార్లు నాకు ఇంగ్లీష్ దూరంగా ఉండడం వల్ల ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయేవాడిని, భయం వేసింది, 30 మార్కులు వచ్చింది. మా భగవంతుడా ఇంగ్లీష్ రాబాబు అయిపోయేవాడిని. ఆ దశలో అప్పటి ముఖ్యమంత్రి కోసం బ్రహ్మాన రెడ్డి గారు తెలుగు మీడియం పెడితే ఓ సంఖ్యలో ఎగరేసిన ఉద్దేశమో తెలుగు మీడియం చదివా, బిఏ పాస్ అయ్యాను. ఓకే, నేనే కాదు నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుగు మీడియంలో బిఏలు, ఎంఏలు, ఎంబీఏ మొత్తం పాస్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే ఎప్పుడైతే ఉద్యోగం వెళ్ళారో ఉద్యోగం వచ్చినప్పుడు
ఇంటర్నేషనల్ లింగ్వేజ్ మిచ్చల్ బాగా పరిచింది. ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల అంటే ఇంగ్లీష్ వాళ్ళని ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళు చేసే సేవ వీటన్నిటిని చూసి ఇంగ్లీష్ ఒక మాటలాగా తను ఆహ్వానిస్తూ ఈ దేశంలో కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అన్ని పోవాలంటే ఈ ఇంగ్లీష్ అనే ఈ మాట రావాలి, ఈ మాటని ఈ దేశానికి ఆహ్వానించండి అని జ్యోతిరావు పూజ చెప్తాడు. జగనన్న ఇది ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు కానీ ఒక పేదల మాటగా ఈరోజు ఈ ఇంగ్లీష్ ని రాష్ట్రంలో తను తీసుకొచ్చండి. పొలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నారా హమారా సభ జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వం 9 మందిపై దేశద్రోహం నేరం కింద కేసులు నమోదు చేశారు. వారిపై ఆ కేసులను తొలగించినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ అప్పారెడ్డి తెలిపారు. నారా హమారా సభలో నంద్యాలకు చెందిన మైనార్టీ యువకులు ప్లకార్డులు ప్రదర్శించినందుకే దేశద్రోహం నేరం కింద కేసులు నమోదు చేశారని, అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేసులు కొట్టివేయించిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ అప్పారెడ్డి వివరించారు. ప్రశ్నించినటువంటి మైనార్టీ సోదరులపై దేశద్రోహం కేసు పెట్టి జైల్లో అన్యాయంగా అక్రమంగా వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితులు చూశాం. వీళ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేస్తామని ఆ రోజే చెప్పారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమాయక మైనార్టీ సోదరులపై పెట్టినటువంటి కేసుల్ని విత్డ్రా చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళలు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించకుండా కేవలం ప్రతిపక్ష నేత చంద్రబాబును మంత్రులు విమర్శించడం దారుణమని తెలుగు మహిళా నేత పానకాల వెంకట మహాలక్ష్మి అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. చంద్రబాబుపై చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై చర్చించాలని ఆమె సూచించారు. ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడాళ్ళు మగాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే నిజంగా మరి వీళ్ళు ఏమనుకోవాలో అర్థం కాల. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని ఇచ్చారు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మిమ్మల్ని రోజు ఈ శాసనసభ అయిపోయే వరకు కూడా వాళ్ళని తిట్టడం కోసం మీకు అధికారం ఇవ్వలేదని ఈ సందర్భంగా ముందు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఆడాళ్ళైతే నిన్నటిదాకా రాక్షసుడు అన్న ఒక ఎమ్మెల్యే ఇవాళ ఆయన రక్ష కూడా అంటుంది. ఒక ఎమ్మెల్యే అయితే ఏం మాట్లాడుతుందో అసలు ప్రజలకి ఆ సభకి తెలియని విధంగా ప్రస్తావన చేస్తూ ఉంది. ఇక రోజా నోటికైతే హద్దు పద్దు లేదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మ, ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా, ఎందుకు అట్లా నోరు పారేసుకున్నావు, నీకు వయసు పెరిగింది, నీకెక్కడుంది అరికాలులో ఉందా మెదడు? శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ కోర్ ప్రతినిధి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయని అన్నారు. విద్యార్థులు మొక్కలను పెంచడంతో పాటు వాటి వలన కలిగే ఉపయోగాలను తెలుసుకోవాలని గ్రీన్ కోర్ ప్రతినిధి తిరుపతి రెడ్డి కోరారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డైఆక్సైడ్ వల్ల ఏవైతే వేస్ట్ పదార్థాలు ఉన్నాయో వాటి వల్ల జరుగుతుంది. కాబట్టి మన కోసం, మన మానవాళి కోసం మన పూర్వీకులు ఎన్నో పరిశోధన చేసి వందలాది వస్తు పరికరాలను మన ముందుకు తీసుకొచ్చారు. మన సుఖంగా సౌకర్యవంతంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు మంచి అనుకుంటుంది రేపు చెడు అవుతుందో. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఓఎస్టీఎస్ దాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం రుక్మిణి షాపింగ్ మాల్లో పండుగల ఆఫర్ను నిన్న సినీ నటి ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. షోరూమ్ ఆర్గనైజర్స్ రోజారాణి రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి క్రిస్టమస్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఆఫర్స్ ను రోజా వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. రుక్మిణి షోరూంలోని వివిధ విభాగాల్లో వినూత్న డిజైన్లలో ఉన్న వస్త్రాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఫెస్టివల్స్ ఆఫర్స్ ను కస్టమర్లంతా సద్వినియోగం చేసుకోవాలని రోజా పద్మ పిలుపునిచ్చారు. చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా క్వాలిటీస్లో అండ్ ప్రైస్ వేరియేషన్స్లో కూడా అందరికీ
తగ్గట్టుగా ఎవరు రేంజ్ లో ఎవరు కావాలన్నది వాళ్ళు కొనుక్కునే విధంగా ఇక్కడ దొరకడం చాలా సంతోషంగా ఉంది. అండ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి విమెన్ సపోర్టర్ అనుకుంటా, సో ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ మదర్ ని అభిమానిస్తారు అనుకుంటా, అందుకే మంచిగా వాళ్ళ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుంది, అందుకే అన్ని కలెక్షన్స్ మంచిగా తీసుకొచ్చారు. మహిళలకు ఇవాళ మా షాపింగ్ మాల్కు అగ్నిభావ సంబంధం, మహిళలు ఎక్కువగా ఇష్టపడేటటువంటి చీరలు అదేవిధంగా జ్యువెలరీకి సంబంధించినటువంటి అన్ని విధాలు చిన్న పిల్లల దగ్గర నుంచి డ్రెస్ రెడీమేడ్స్ అదేవిధంగా పార్టీ వేర్ శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నారు, చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఈ సందర్భంగా ఈరోజున భారీ డిస్కౌంట్ అంటే అందులో ఒక 2018 డిఎస్సీ పోస్టుల భర్తీని 15 రోజులుగా భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారని పీడీఎఫ్ ఎంఎస్సీ లక్ష్మణరావు తెలిపారు. జనవరిలో మెగా డిఎస్సీని నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఏపీపీఎస్సీ నిర్ణయాల కారణంగా నిరుద్యోగులు నష్టపోయారన్న లక్ష్మణరావు ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆ ప్రశ్న అడగడం జరిగింది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ గారు 15 రోజుల్లోగా 2018 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని వారు సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. సీనియర్ నటులు రచయిత గొల్లపూడి మాతారావు సంతాప సభ కార్యక్రమం అండాలపేటలోని అవగాహన కార్యాలయంలో జరిగింది. అధ్యక్షులు కొండా శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విద్యారంగ నిపుణులు డాక్టర్ రవిబాబు, చెలికాని సీతారామయ్య, వాసిరెడ్డి కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. గొల్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ, సాహిత్య, జర్నలిస్ట్ రంగానికి గొల్లపూడి చేసిన సేవలను స్మరించారు. మరి నటనకే నిర్వచనం పలికిన అటువంటి మహానటుడి మరణం మరి సినీ రంగానికే కాకుండా సాహితీవేత్తలకు, రచయితలకు, అన్ని రంగాలకు కూడా తీరని లోటుగా భావిస్తున్నాను. 290 పైచిలుకు చిత్రాల్లో ఆయన నటించి మరి ఆంధ్ర ప్రజలకు అనేక మందికి చేరువయ్యాడు. ఆయన మాట డైలాగుల్లో చాలా సహజత్వం కనబడింది అన్నమాట. మామూలుగా మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడేవాడు. అనంతరం పౌరసత్వ సవరణ బిల్లు పరిణామాలపై విశ్లేషకులు ప్రసాద్ చర్చించారు. ఇది కొంతవరకు సమంజసం, అయితే కొంతవరకు ఇబ్బంది. ఇబ్బంది అనేది ఏంటంటే సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ మనకు ఉన్నది. ఈ ప్రభుత్వం సెక్యులరిజానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాల ప్రకారం సెక్యులరిజం నుంచి దూరం వెళ్తుందేమోనని భయపడుతున్నారు కొంతమంది ప్రోగ్రెసివ్ పీపుల్. మరి అది ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇది మాత్రం కొంతవరకు బాగానున్నది, మరి కొంతవరకు ఇది. రాజధాని శాఖమూరులో తలపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని మానస సరోవరానికి తరలిస్తే సహించేది లేదని బీజేపీ ఎస్సీ ఎస్టీ మోర్చా హెచ్చరించింది. ఎస్సీ ఎస్టీ బీసీల మనోభావాలను దెబ్బతీసేలా అంబేద్కర్ స్మృతివనాన్ని మార్చవద్దని సీఎం జగన్ కు హితవు పలికారు. శాఖమూరులోనే స్మృతివనాన్ని నిర్మించాలని, అందుకు బీజేపీ ప్రభుత్వం చేతునిచ్చేలా రాష్ట పార్టీ సహకరిస్తుందని పేర్కొంది. ఉపేక్షిస్తే సీఎం జగన్ కు వ్యతిరేకంగా బీజేపీతో పాటు దళిత, గిరిజన, బలహీన వర్గాలన్నీ ఏకమై పోరాటం సాగించాల్సి ఉంటుందని బీజేపీ ఎస్సీ ఎస్టీ మోర్చా నేతలు దారా అంబేద్కర్, కె సురేష్, శ్రీనివాసరావు, శంకర్, లక్ష్మి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని మారుస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళనని ప్రజల్లో కలిగించి, అదేవిధంగా మరి ఈరోజు శాఖమూరులో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దళితుల మనోభావాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ స్మృతివనాన్ని శాఖమూరు నుంచి గుంటూరు బైపాస్లోని తక్కెళ్ళపాటికి మరి మార్చడాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా మరియు దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ ఎక్స్పో 2019 కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. వివిధ వైద్య కళాశాలకు చెందిన ప్రముఖ వైద్యులు రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె, నేత్రాలు, ముక్కు, చెవి, గొంతు, పళ్ళు, గైనకాలజీ తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ప్రముఖ వైద్యులు నిర్వహించారు. ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి సంబంధించినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు. దీంట్లో ఈ మెగా హెల్త్ ఎక్స్పోలో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హెల్త్ చెకప్స్, హెల్త్ కన్సల్టేషన్.
దీంట్లో మనకి సుమారుగా 15 హాస్పిటల్స్, 20 డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మ్యామోగ్రఫీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్, మ్యామోగ్రఫీ కావచ్చు, ప్యాప్స్మియర్ కావచ్చు, అది కాకుండా బేసిక్ బీపీ, షుగర్ అండ్ యూరాలజీ, న్యూరాలజీ, ఒక మొత్తం 20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో అందరు కూడా రావచ్చు. నిన్న ఇంకా ఇవాళ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో ఇంకా టైం ఉంది మనకి. ఇవాళ ఇప్పుడే జనాలు రావడం స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ గుంటూరు అందరు కూడా రావాలి. ఫ్యాన్సీ కళ్యాణ మండపం ఆపోజిట్ టు గుంట గ్రౌండ్ నియర్ దిస్ డీమార్ట్ పక్కనే ఉంది. జూట్ మిల్ ఏరియాలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో నిన్న శ్రీ దత్త జయంతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ కమిటీ ఆలయ పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ అనగా దత్తాత్రేయ స్వామికి మహాశిలన్యాసపూర్వక రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. అలాగే అన్నదాన వితరణ కావించారు. విశేష పుష్పార్చన పూజలు సాగించారు. మహామంగళహారతి పలికారు. శ్రీ దత్త జయంతి పూజల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని పండితులు వివరించారు. చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ అనగా దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అలాగే 10:30కి స్వామివారి దత్తహోమము, అలాగే 12 గంటలకు స్వామివారి అన్న సమారాధన, స్వామివారి ప్రసాదం, అలాగే 4 గంటలకు స్వామివారి లక్ష పుష్పార్చన, విశేష పుష్ప అలంకారము, సాయంత్రం విశేష హారతులు 6:30కి స్వామివారికి ఈరోజు చాలా దివ్యోన్మానంగా జరుగుతున్నవి. కావున భక్తులు స్వామివారిని దర్శించి అనుగ్రహం పొందకోరుచున్నాం. జయ గురుదత్త. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ నటులు, రచయిత గొల్లపూడి మారుతిరావు నిన్న కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవులతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ పాత్రలను ఆయన పోషించారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆయనను తెలుగు సినీ పరిశ్రమ నివాళులర్పించింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బాధితులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావును కలిసి తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలను శాసనమండలిలో మాట్లాడాలని విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన తప్పకుండా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో అసోసియేషన్ నేతలు శ్యామ్ ముజీబ్, సయ్యద్ జీ, శ్రీహరి ఉన్నారు. వైఎస్ఆర్ నవశకం ద్వారా బియ్యం కార్డుల వెరిఫికేషన్ 100% పూర్తి చేయాలని కమిషనర్ అనురాధ తెలిపారు. తహసీల్దార్ మోహన్ రావుతో కలిసి డీలర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. నవశకం సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని కమిషనర్ తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.